సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. आचार्य भगवान की जय. पार्वती पते हर हर महादेव हर. आदि शंकराचार्य भगवान की जय. साधयामि दीप्यमानं साधयामि रोचमानं साधयामि. आचार्य भगवान की जय. पार्वती पते हर हर महादेव हर. आदि शंकराचार्य भगवान की जय. धनेन त्यागे नैके अमृतत्वमानिके अमृतत्वमानशुः. परेण वेदांत विज्ञान सुनिश्चितार्था संन्यास योगाद्यदय शुद्ध सत्वा. ते ब्रह्मलोके तु परांतकाले परामृतात् परिमुच्यन्ति सर्वे. गहरं विपापं परमेश्व भूतं यत्पुण्डरीकं पुरमस्य तद्गुस्तम्. तत्रापि गहनं गहनं विशोकस्तस्मिन् यदन्त यो वेदादौ सर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. तस्य प्रकृतिलीलस्य यत्परस्य महेश्वरः. हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो. హిందూ ధర్మం ఇప్పటికీ కూడా ఈ విధంగా కొనసాగుతున్నది. ఈ భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మం యొక్క ప్రాధాన్యత ఇంకా కొనసాగడానికి కారణం ఆదిశంకరాచార్యుడు. ఆయనే కేవలం 3 దశాబ్దాల కాలం జీవించి ఉన్నప్పటికీ అప్పటికే ఈ ధార్మిక వ్యవస్థకు విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితిలో మరి మన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి మరి దేశం వ్యాప్తంగా వివిధ పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఆ పీఠాల ద్వారా మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతిని పరిరక్షించబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మన భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మం ఇంకా కొనసాగుతుందంటే దానికి ప్రధాన సూత్రధారి మరి ఆదిశంకరాచార్యులు అని చెప్పక తప్పదు. కనుక వారి యొక్క జయంతి రోజు ఈరోజు ఈ జయంతిని మనం ఎంతో ఆడంబరంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉండే దేవాలయాల్లో కావచ్చు, వివిధ పీఠాల్లో కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కరోనా లాక్డౌన్ ఈ సందర్భంగా దీన్ని పరిమితమైనటువంటి సభ్యులతోని మరి ఒక ఇంటి అందే పరిమితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని భగవంతుడు అంతటా ఉంటాడు. మరి అదేవిధంగా మనం మనస్సులో సంకల్పించుకొని అతని ఒక చిత్రపటాన్ని పెట్టుకొని దానికి జ్యోతి ప్రజ్వలన చేసి మరి వారికి ఇవాళ వారిని స్మరించుకోవడం వారి సేవలను గుర్తుంచుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. మరి హిందూ ధర్మం ఇదే విధంగా కొనసాగాలంటే ఆదిశంకరుని యొక్క ఆదర్శాలు ఆయన యొక్క మార్గదర్శనాన్ని దాన్ని మనం ఇదే విధంగా కొనసాగిస్తూ రాబోయే తరాలకు కూడా మన భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మాన్ని ఇదే విధంగా కొనసాగించడానికి వారి యొక్క రాసినటువంటి ఆ విధానాల్ని జీవన విధానంగా మార్చుకొని మరి ఆదిశంకరాచార్యుని యొక్క ఆ భావజాలాల్ని మనం ఇంకా కూడా వ్యాప్తంగా జరిగిపోయి అందరికీ కూడా తెలిసి రాబోయే తరాలకు కూడా ఈ ఆదిశంకరుని యొక్క ఆదర్శాలు మున్ముందు కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. పార్వతీనాథ సదాశివా. పార్వతీనాథ సదాశివా.
శివ పార్వతీనాథ సదాశివ లక్ష్మీనాథ నారాయణ లక్ష్మీనాథ నారాయణ హరవం హరవం సదాశివ హరవం హరవం సదాశివ హరివం హరివం నారాయణ హరివం హరివం నారాయణ దేవదల ప్రియ సదాశివ దేవదల ప్రియ సదాశివ తులసీదల ప్రియ నారాయణ తులసీదల ప్రియ నారాయణ प्रजया धनेन त्यागेन आचार्य भगवान की पार्वतीपते हर हर महादेव हर आदि शंकराचार्य भगवान की जय।